పార్టీ తెలుగుదేశం పార్టీ నాకు జన్మనిచ్చింది ఎన్టీ రామారావు గారు. నేను నా బంధువులో ప్రాణం ఉండగా ఆ దేవుణ్ణి కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ మర్చిపోనని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తుంది. మీరందరూ కూడా ఆ పార్టీ నుంచి ఎదిగిన వాళ్ళు కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఈ రూపంలో రావాల్సి వచ్చింది. ఎక్కడున్నా నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి దేవుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంవిధానం రాజకీయ పద్ధతులు నేను ఎప్పుడూ ఎక్కడా చూడ ఇంత నిర్బంధ రాజకీయాలు కానీ ఇంత అదరగండ రాజకీయాలు కానీ ఇంత బెదిరింపు రాజకీయాలు కానీ ఇంత అక్రమ రాజకీయాలు కానీ ఇంత అవినీతి రాజకీయాలు కానీ ఇంత అరాచక రాజకీయాల్ని మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. కాబట్టి అటువంటి రాజకీయాలు ప్రజలకు అవసరం లేదు. వాళ్ళు కోరుకునేది సుఖవంతమైనటువంటి జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం, వాళ్ళ పిల్ల పాపల యొక్క భవిష్యత్తు ఆనందంగా ఉండాలని కోరుకునేటటువంటి జీవితాన్ని ప్రభుత్వాల నుంచి రాజకీయ పార్టీల నుంచి కోరుకుంటారు. అది మీకు అందిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు.